సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగుపేట హనుమాన్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేశారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కొత్త రెవెన్యూ చట్టంతో ఎన్నో సమస్యలు పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వారు కృతజ్ఞతలు తెలిపారు. వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేస్తూ నిర్ణయించడం సరైనదే అంటూ వారు చెప్పుకొచ్చారు. రిజిస్టేషన్ ప్రక్రియను మార్చడాన్ని వారు స్వాగతించారు. భూ ప్రక్షాళన ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కరించిన తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త రెవెన్యూ చట్టంతో ఇంకా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఉందంటూ వారు చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం నేడు ఈ దేశానికి ఒక మార్గదర్శకుడిలా నిలిచిందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాల అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు పథకాలపై ఆలోచించే విధంగా చేసినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల జిల్లా పరిషత్ రమేష్, ఎంపీపీ మరియు జోగిపేట మున్సిపాలిటీ కౌన్సిలర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు ఎంతో లాభదాయకంగా కనపరుస్తూ ఉన్నాయి. ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులు అయితేనేమి రెవెన్యూ వ్యవస్థలో వీఆర్ఓల రద్దును చేసినందుకు రిజిస్ట్రేషన్ చేయగానే 24 గంటల్లో ఎంబడి మోటివేషన్ కావడము ఇది చాలా సులభంగా ఉన్నది. ప్రతి ఒక్కరూ కేసీఆర్కి రుణపడి ఉంటారు. ప్రతి ఒక్కరు వందనాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కేసీఆర్ ఒక రైతుగా మళ్ళా ప్రజలకు దేవుడుగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఆయన 100 ఏళ్ళు చల్లగా ఉండి ఇంకా ఎన్నో పథకాలు చేపట్టి ప్రజలకు కాలి కూర్చోమని తినమని అనే వ్యవస్థ లెక్క తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్క పౌరునికి న్యాయబద్ధంగా పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రతి రైతు ప్రతి సంవత్సరం 60,000 రూపాయలు రుణం తీసుకుంటున్నాడు అంటే ఈరోజు అదే రైతు రేపు పొద్దుగాల బ్యాంకుకే రుణం ఇవ్వాలి అనే లెక్కలో ప్రతి ప్రాజెక్టు మీద పడి ప్రతి ఒక్క రైతుకు రుణాలు అందించడము, రుణమాఫీ చేయడము, ప్రతి ఒక్క భూస్వాములకు వీఆర్ఓల దగ్గర తిరిగి చెప్పులు అరిగిపోకుండా వాళ్లకు డైరెక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ కప్ప చెప్పడము, 24 గంటల్లో మోటివేషన్ చేయడము, మరి ఇది డైరెక్ట్ ఏకీభావంగా మరి ఆర్టీఓ గారికి అప్పచెప్పడము ఇది అందరికీ చాలా మంచిగా ఉన్నదని రైతులు అందరూ చాలా సంతోషంగా సుఖంగా ఉన్నారని ఆయన అందరికీ చల్లగా చూడాలని ఈ విధంగా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాం. కేసీఆర్ గారికి ఎంతో రుణపడి ఉన్నాము. మేము చాలా సంతోషిస్తున్నాము ఎందుకంటే వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినందుకు మరియు రిజిస్టర్ ఆఫీస్ను గిట్ట ప్రక్షాళన చేసి రద్దు చేస్తానని చెప్పిండు. చాలా సంతోషము. రైతులు గిట్ట ఎంతో రుణపడి ఉన్నాడు. చాలా సంతోషపడుతున్నారని కోరుతున్నాను.